హలో ఎవరీవన్, భారతదేశ సరిహద్దు వివరాలు. అయితే భారతదేశానికి భూ సరిహద్దు పొడవు మొత్తం ఎంత ఉంటా అంటే 15,106.7 కిలోమీటర్ ఉంది. అయితే మనకు ఈ 15,106.7 అనేది ఇవి 7 దేశాల మొత్తం సరిహద్దు ప్రాంతానిగా ఇవి మనం పొడవుగా భావిస్తాం. తర్వాత దేశంలో 16 రాష్ట్రాలు మరియు 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, అదేవిధంగా 7 ఇతర దేశాలతో ఈ భూ సరిహద్దు పంచుకుంటున్నాయి. అంటే మన దేశంతో ఎంత, 16 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు, 7 దేశాలు. భారతదేశం ఆసియా ఖండపు దక్షిణ భాగంలో విస్తరించి ఉంది. ఇది ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో విస్తరించి ఉంది. తూర్పు బంగాళాఖాతం, మనకు తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా మహాసముద్రం, దక్షిణ భాగంలో హిందూ మహాసముద్రాలతో 3 వైపులా సముద్రపు సరిహద్దు ఉంది. మనకు ఉత్తరాన హిమాలయ పర్వతాలు, ఇవి మనకు దాదాపు తెలిసినాయి. అంటే ఇక్కడ చూడవచ్చు మనం ఉత్తరాన హిమాలయ పర్వతాలు భారతదేశానికి వెళ్ళేలుగా ఉన్నాయి. దాని తర్వాత మనకు భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ద్వీప కల్పం. మొదటి ద్వీప్ అంటే అరేబియా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మన భారతదేశానికి పొరుగు దేశాలు ఎన్ని ఉన్నాయి. అంటే 7 కదా, 7 దేశాలు ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం. మనకు భూ సరిహద్దు పొరుగు దేశాలు అవేంటంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, తర్వాత మయన్మార్. ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు ఉన్న రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దు రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే లడఖ్. ఇది కేంద్రపాలిత ప్రాంతం. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ అనేది మన దేశానికి ఎంత కిలోమీటర్ సరిహద్దులు ఉన్నదంటే 106 కిలోమీటర్లు. ఇది మన భారతదేశానికి ఎంత కిలోమీటర్లు ఉన్నాయి. దానికన్నా ముందు మనకు మెయిన్గా ఆఫ్ఘనిస్తాన్తో ఇండియాకు మిగతా దేశాలతో పోలిస్తే ఇది అతి తక్కువ పొడవైన సరిహద్దు అనేది కలదు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అడగడం అనేది కూడా జరిగింది. దాని తర్వాత మనకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత మనకు పాకిస్తాన్కి మన భారతదేశానికి సరిహద్దు ఎన్ని కిలోమీటర్ ఉందంటే 3,323 కిలోమీటర్లు. ఇది సరిహద్దు ప్రాంతం. అంటే మన సరిహద్దు రాష్ట్రాలు ఏమున్నాయి మన పాకిస్తాన్కి అంటే రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్. దాని తర్వాత నెక్స్ట్ చైనా. చైనాకి మన భారతదేశానికి సరిహద్దు కిలోమీటర్ ఎంత ఉందంటే 3,488. ఎంత,
3488 కిలోమీటర్లు. ఇప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఇక్కడ పాకిస్తాన్కి పాకిస్తాన్తో పొడవైన సరిహద్దు గల రాష్ట్రం ఏదంటే గుజరాత్. ఇవి ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చైనా, ఇది 3488 కిలోమీటర్ సరిహద్దు ఉంది. ఇందులో చైనాకి మన రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఏం సరిహద్దు ఏమున్నాయి ఇప్పుడే ఏమున్నాయి నేర్చుకుందాం. చైనాకు ఏంటంటే లడాక్, హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, దాని తర్వాత సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇవి చైనా సరిహద్దు గల రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. చైనాకు ఇప్పుడు భారతదేశంతో రెండవ పొడవైన సరిహద్దు గల దేశం, అంటే రెండవ దేశం ఏదై చైనా. మొదటిది మనకి ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుందాం. భారతదేశంతో రెండవ పొడవైన సరిహద్దు గల దేశం, ఇది చైనాతో పొడవైన సరిహద్దును కలిగి ఉంది, అంటే లదాఖ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ నేపాల్. నేపాల్ అండ్ మన ఇండియాకి 1751 కిలోమీటర్లు సరిహద్దు దూరం. అంటే నేపాల్కి మన దేశంలో రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ఏమేమి సరిహద్దు ఉన్నాయంటే, ఉత్తరప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ అండ్ సిక్కిం. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకు ఉత్తరప్రదేశ్తో పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఇది ఇంపార్టెంట్, అంటే నేపాల్ ఉత్తరప్రదేశ్ను పొడవైన సరిహద్దును కలిగి ఉంది. సో అది ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ భూటాన్. భూటాన్కి మన ఇండియాకి 699 కిలోమీటర్ల మేరకు కలిగి ఉంది. ఇది ఏ రాష్ట్రాలను సరిహద్దును అటాచ్ అయి ఉందంటే అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. అండ్ ఇక్కడ భూటాన్ ఇక్కడ అస్సాంతో పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఇది ఇంపార్టెంట్, దీనికి సంబంధించింది. అస్సాంతో పొడవైన సరిహద్దును కలిగి ఉంది అంటే భూటాన్. దాని తర్వాత నెక్స్ట్ వన్ మనకు బంగ్లాదేశ్. ఇది మనకు భారతదేశానికి ఎక్కువ దూరం అంతర్జాతీయ సరిహద్దు పంచుకునే దేశం ఏదంటే బంగ్లాదేశ్. ఇది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్లో కూడా అడగడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ వన్. ఏ రాష్ట్రానికి సరిహద్దు ఉందంటే పశ్చిమ బెంగాల్, మేఘాలయ, అస్సాం, త్రిపుర, మిజోరాం. ఇక్కడ మనకు మెయిన్ పాయింట్స్ ఏవంటే, మన భారత్తో ఎక్కువ దూరం అంతర్జాతీయ సరిహద్దును పంచుకునే దేశం ఏది ఉందంటే బంగ్లాదేశ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ ఉంది ఏంటంటే, పశ్చిమ బెంగాల్తో పొడవైన సరిహద్దును కలిగి ఉన్నది. ఇది ఒక పెట్టు. భారతదేశంతో ఎక్కువ పొడవైన సరిహద్దు గల దేశం. ఇది ఇంపార్టెంట్ వన్. ఇవి చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న టాపిక్స్ అనేవి మనకు ఒక విధంగా చూసుకోవాలంటే. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఏదంటే లాస్ట్ మయన్మార్. ఇది ఎంత అంటే 1643 కిలోమీటర్స్ మేరకు సరిహద్దును కలిగి ఉంది. సో ఏ రాష్ట్రాలను సరిహద్దులు ఉన్నాయంటే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ అండ్ మిజోరాం. ఇది మయన్మార్ అనేది అరుణాచల్ ప్రదేశ్తో పొడవైన సరిహద్దును కలిగి ఉంది. సో ఇక్కడ అదే పాయింట్ మనం ఇక్కడ చూడవచ్చు. మెయిన్గా అరుణాచల్ ప్రదేశ్తో పొడవైన సరిహద్దును
కలిగి ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి. అంటే ఇవి చిన్న చిన్న పాయింట్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. సో మెయిన్